హైదరాబాద్ గణపరక్ వద్ద కాంగ్రెస్ నేతలు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 47% ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని కాంగ్రెస్ నేత దాసరి శ్రవణ్ అన్నారు. ఉద్యోగాల భర్తీపై మంత్రి కేటీఆర్ చర్చకు రావాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణలో నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తుందని తెలిపారు. అందరికీ తెలిసిందే 24వ తారీఖు నాడు కల్వకుంట్ల తారక రామారావు గారు తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ నేను 132,000 ఉద్యోగాలకు నేను నోటిఫికేషన్ లేసినాను. దాంట్లో నేను 126,000 ఉద్యోగాలు ఇచ్చినాను. దీనిపై ఎవరికైనా ఏ సందేహాలు ఉన్నట్లయితే నేను చర్చకు సిద్ధము అని చెప్పని కేటీఆర్ గారు చెప్పడమైంది. మేము నమ్మినం కేటీఆర్ గారు చర్చకు సిద్ధం అంటే మీరు చెప్తున్నది తప్పు కదా కేటీఆర్ గారు. అసలు ఖాళీలు ఎన్ని ఉన్నాయి? మీరు ఎన్ని భర్తీ చేసినారు? ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? ఏ ఆకాంక్షల తోటి లక్ష్యం తోటి తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు పాల్గొన్నారు? దీనిపై మనం విస్తృతంగా చర్చ చేద్దాం. మీ లెక్కలన్నీ తప్పున్నాయి, ఇక్కడికి రండి అని చెప్పని మీరే చర్చకు రమ్మన్నారు కదా అని చెప్పని రండి అని చెప్పని 26వ తారీఖు నాడు అంటే ఈ రోజు 12 గంటలకు గన్పార్క్ దగ్గర రమ్మని చెప్పని కేటీఆర్ గారికి. మందారి న్యాయవాదుల హత్యపై టీపీసీసీ నేతలు గవర్నర్ తమిళసైకు ఫిర్యాదు చేశారు. ఈ జంట హత్యలపై హైకోర్టు జడ్జి పర్యవేక్షణలో విచారణ జరపాలని టీపీసీసీ నేతలు గవర్నర్ను కోరారు. తెలంగాణలో పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఈ హత్య ఘటన రాష్ట్ర చరిత్రలోనే అత్యంత కిరాతమైనదని ఉత్తమ్ అన్నారు. చనిపోయిన నట్టు వామన్ రావు గారు చనిపోతూ చనిపోతూ కుంటసిను పేరుతో సహా పుట్టమధు పేరు కూడా చెప్పాడని దాన్ని పోలీసులు పరిగణలోకి తీసుకోకుండా దాచివేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి స్థానికులు అందరూ కూడా అనుకుంటున్నారు. మరి పుట్టమధు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి అత్యంత సమీతుడు, ఆడ 100,000 కోట్ల ప్రాజెక్టు కడుతున్నారు. ఆ యొక్క ప్రాజెక్టులో మరి ముఖ్యమంత్రి గారికి కుటుంబ సభ్యులకి నేరుగా కమిషన్లు చేరుతున్నాయి. ఇంకో విషయం చెప్పాలి మీకు, ఈ కాన్స్టిట్యూన్సీలో గత 2-3 ఏళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టిన తర్వాత భారీ స్థాయిలో ముఖ్యమంత్రి పుట్టమధు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కలిసి అక్రమ శాండ్ మైనింగ్ చేస్తున్నారు. వామన్రావు దంపతుల హత్య న్యాయ వ్యవస్థకి హెచ్చరికలా ఉందని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అన్నారు. పుట్టలింగమ్మ ట్రస్ట్ అక్రమాలను అడ్డుకునేందుకే వామన్రావు దంపతులు హత్య చేశారన్నారు. మందాని పోలీసులందరూ కూడా ఈ ఘటనలో ఇన్వాల్వ్ అయ్యారని, వామన్రావు దంపతుల హత్య ప్రభుత్వ హత్యనని జీవన్ రెడ్డి అన్నారు. మంత్రి ప్రాంతంలో జరిగినటువంటి న్యాయవాదుల హత్య ఒక విధంగా యావత్ న్యాయ వ్యవస్థకే హెచ్చరికగా భావించే విధంగా ఉందని చెప్పక తప్పదని చెప్పట్టు నేను. మంత్రి ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి అక్రమ ఇసుక వ్యాపారాలను అడ్డుకోవడంలో భాగంగా వామన్రావు గారు చేపడుతున్నటువంటి న్యాయ పోరాటాలను అడ్డుకునే విధంగా స్థానిక టీఆర్ఎస్ నాయకత్వం ఏదైతే ఉన్నదో ఈ హత్యకు మరి కుట్రతో ఏదైతే ఉందో చేపట్టబడ్డారని చెప్పని సాక్ష్యాధారాలతో కనబడుతుందని చెప్పంటూ నేను. వాస్తవంగా ఆనాడు 1988లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్వయంగా ప్రభుత్వ జోక్యంతో వంగవీటి మోహన్ రంగా గారి హత్య చేపట్టబడడం జరిగిందో, ఇవాళటి వామన్రావు నాగమణి న్యాయవాదుల హత్య కూడా ఆనాటి వంగవీటి మోహన్ రంగా హత్యలను తలపిపై చేస్తుందని